प्रणाम। हरे कृष्ण डियर डिवोटीस अंदर की मन स्पेशल सेशन की अंदर की स्वागतम अंडी। చక్కగా బలదేవ్ జగన్నాథ సుభద్రమై సుదర్శనకి మనం ప్రణామాలు సమర్పించుకుని మనం ఈ రోజు సెషన్ లోకి అడుగు పెడదాం। హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ। సో ఈ రోజు మనం ఏం చర్చించుకోబోతున్నాం అందరికి తెలుసా? జగన్నాథుని భక్తులు, జగన్నాథ స్వామి యొక్క భక్తులు। సో జగన్నాథ స్వామి యొక్క భక్తుల గురించి తెలుసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? కానీ ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోద్దాబా? జగన్నాథ్ పాపం జగన్నాథ్ కథ జరుగుతూ ఉంటది మనకెందుకండి, సంవత్సరానికి ఒకసారి కష్టపడి ఆయనే బయటకు వస్తారు మన అందరికి దర్శనం ఇవ్వడానికి। థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి దర్శనం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు। సో ఇంతే శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి, ఓకే। జగన్నాథ్ కథ। बलदेव जगन्नाथ सुभद्रमैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंच तत्वा की जय, गौर प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। जय हरे कृष्ण माता जी, हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम माता जी, धन्यवाद प्रणाम माता जी। नीलाचल निवासाय नित्याय परमात्मने, बलभद्र सुभद्रं च जगन्नाथाय ते नमः। जगन्नाथ स्वामी भगवान की जय, बलभद्र की जय, सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय। ఓకే, సో మనం ఈ రోజు నుంచి నేను అనుకున్నాను అప్పుడు మనం జగన్నాథ కథ అప్పుడు జగన్నాథ స్వామి యొక్క భక్తుల గురించి ఎక్కువ చర్చించుకునే సమయం మనకి దొరకలేదు। సో ఎలా అంటే ఇప్పుడు భక్తుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే స్వామికి చాలా ఇష్టం కదండి, ఎలాగంటే స్వామి గురించి మాట్లాడుతూ ఉంటే భక్తులకి ఎంత ఇష్టమో ఆయన యొక్క భక్తుల్ని కీర్తిస్తూ ఉంటే స్వామికి ఆనందం। సో మన స్వామి యొక్క లీలలు విని మనం ఆనందపడే ప్రయత్నం చేసాం కానీ మన స్వామి యొక్క భక్తుల గురించి చర్చించుకోవటం మానేసాం। ఆయన భక్తుల గురించి చర్చించుకున్నప్పుడు ఆయనకి నిజమైన ఆనందం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఎందుకంటే ఆయన భక్తులు అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం। ఆయన భక్తులకి ఆయనకి మధ్యన జరిగే లీలల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఆయనకి ఇంకా ఎంతో సంతోషపడతాడు। మన యొక్క కర్తవ్యం అదే కదండి, స్వామిని సంతృప్తి పరచడం। సో ఏ విధంగా స్వామికి వాళ్ళందరూ ప్రీతి పాత్రులయ్యారు, ఇప్పటికీ కూడా జగన్నాథ పూరిలో కొన్ని కొన్ని విషయాలు ఆ యొక్క భక్తులతో ఇంకా లింక్ కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఏ విధంగా వాళ్ళని ఇప్పటికీ కూడా పూరిలో జనాలందరూ కూడా గుర్తు పెట్టుకుంటారు ఆ భక్తుల్ని, అంత ముఖ్యమైన భక్తుల కింద వాళ్ళు ఎలా అయ్యారు అన్న విషయం మనం తెలుసుకుందాం। ఎందుకంటే హరి అనంతం, హరి కథ అనంతం, హరి యొక్క భక్తులు అనంతం కదండి। సో అందరు భక్తుల గురించి మాట్లాడుకోవాలంటే జగన్నాథ స్వామి యొక్క అందరు భక్తులు అనంతమైన భక్తుల గురించి మాట్లాడుకోవాలంటే కష్టం కదండి। సో జగన్నాథ స్వామికి అనంతమైన భక్తులు ఉంటారంటే నిదర్శనం ఏమిటండి, ఏమిటి నిదర్శనం? ఎలా చెప్పవచ్చు జగన్నాథ స్వామికి అనంతమైన భక్తులు ఉన్నారని? ఉత్సవానికి వస్తారు కోట్ల మంది, రథయాత్ర, రథయాత్ర మనకి రీసెంట్ గా జరిగిన రథయాత్రనే కదండి దాని యొక్క ఎగ్జాంపుల్ మన తార్కానే। ఎవరండి జగన్నాథ్ భక్తులు చూపించండి అంటే మనకి రథయాత్ర సరిపోతుంది। సో మిగతా మిగతా భగవంతుని యొక్క వివిధ అవతారాల్లో స్వామికి చాలా మంది భక్తులు ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకేసారి కలుసుకునే సమయం చాలా తక్కువ ఉంటుంది, కానీ జగన్నాథ స్వామి భక్తులందరూ రథయాత్ర రోజు డెఫినెట్ గా ఇద్దరు త్రూ మీడియా ద్వారా చూస్తూ ఉంటారు, లేకపోతే డైరెక్ట్ గా అక్కడ అదృష్టవంతులు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అనంతమైన భక్తులు జగన్నాథ స్వామికి అని మనం చక్కగా చెప్పవచ్చు కదండి. అందులో అంత అనంతమైన భక్తుల్లో కొంతమందిని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. కుడితే నెక్స్ట్ వీక్ ఇంకా స్వామి మనకి పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ వీక్ కూడా ఇంకొంతమంది భక్తుల గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో అందులో సో ఈ రోజు మనం చర్చించుకోపోయే భక్తులు ఎవరు అంటే, నేను మ్యూట్ చేస్తానండి, మధ్య మధ్యలో అన్మ్యూట్ చేస్తాను, ఓకే, సో డిస్టర్బెన్స్ రాకుండా ఉంటాను. ఓకే, సో మనం ఈరోజు చర్చించుకోపోయే భక్తుడి పేరు ఏంటంటే సలాబేగా, భక్త సలాబేగా, రైట్, భక్త కవి సలాబేగా అనమాట. సో మనం ఈ రోజు ఈయన గురించి చెప్పుకుంటున్నాం. ఈయన ముస్లిం డివోటీ, అలాగే ఈయన పోయట్ కూడా అనమాట. సో మరి ఏ విధంగా అంత గొప్ప భక్తుడయ్యాడు, ఏ విధంగా గొప్ప గొప్ప పద్యాలు, స్వామి మీద ఎన్నెన్నో పాటలు ఏ విధంగా రాశారు, అసలు ఎలా జరిగింది, ఆయన భక్తి ఏ విధంగా ఉదయించింది అన్న విషయాలని మనం ఈరోజు తెలుసుకుందాం, రైట్. సో ఈ యొక్క భక్త సలాబేగ్ అంటారు. సో యాక్చువల్ గా ఈయన అమ్మగారి పేరు లలిత, ఓకే, బ్రాహ్మణ్ లేడీ ఆవిడి. కానీ తండ్రి గారు ఎవరు అంటే లాలాబేగ్ అనమాట. సో ఈయన ఎవరంటే సుబేదార్, మొఘల్ వాళ్ళ దగ్గర, మొఘల్ చక్రవర్తి వాళ్ళ దగ్గర సుబేదార్స్ అనమాట. సో సుబేదార్ కింద ఉంటాడు. వెస్ట్ బెంగాల్, ఒరిస్సాకి కూడా తన గవర్నర్ కింద, అలాగే కొన్ని కొన్ని ప్రాంతాలకి అక్కడ సుబేదార్ కింద కంట్రోలింగ్ అంతా చేస్తూ ఉంటాడు. చాలా పవర్ఫుల్ అనమాట సలాబేగ్, చాలా చాలా పవర్ఫుల్. సో అప్పట్లో ఏమైంది అంటే, అంతకు ముందే యాక్చువల్ గా ఇది ఇతను 1600s లో ఉంటాడు కదా. సో అంతకు ముందే 1300s టైంలోనే పూరి మీద చాలా మంది దండయాత్రలు చేశారు. చేసినప్పటికీ కూడా ఎవరైతే దండయాత్రలు చేశారో ఈ మొఘల్స్ ఏంటి వేరే వాళ్ళందరికీ కూడా ఒకటి అర్థం కావట్లేదు, ఎంత దండయాత్రలు చేసినప్పటికీ కూడా, ఎన్ని విధాల నాశనం చేసినప్పటికీ కూడా ఈ యొక్క జగన్నాథ స్వామి అంటే భక్తులకున్న ప్రేమ ఇటువంటిది తగ్గట్లేదు. ఆ రథయాత్ర అంతే యథాతథంగా జరుగుతుంది, ఆయన యొక్క కార్యక్రమాలు అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. సో ఏ విధంగా అయినా అక్కడున్న ప్యూరిటీని తీసివేయాలి, అక్కడున్న భక్తులకి ఆ భగవంతుని పట్ల నమ్మకాన్ని చెదరగొట్టాలనే ప్రయత్నాలు రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో అలా రకరకాల వ్యక్తుల్ని పంపిస్తూ ఉంటారు కదండి. సో మనం కూడా మొన్న ఒక స్టోరీ చెప్పుకున్నాం, ఒక రాజు అలాగే ఒక ముస్లిం ఆవిడతో వివాహం చేసుకోవాలని ఫోర్స్ చేయటం జరుగుతుంది. మళ్ళీ ఆ రాజు లోపలికి వెళ్ళకుండా ఉండే అవకాశం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ పతిత పావని జగన్నాథ స్వామి ఆవిర్భవించడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ ఎవ్రీ టైం వాళ్ళు కొంచెం అన్సక్సెస్ఫుల్ అవుతారు. మళ్ళీ కొంచెం ఆ వార్ సెటిల్ అవ్వగానే మళ్ళీ జగన్నాథ స్వామి యొక్క భక్తి అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక సలాబేగ్ కూడా వీళ్ళందరూ అక్కడున్న సుల్తాన్లు వీళ్ళందరూ కూడా చెప్తారనమాట, ఓ సలాబేగ్ నువ్వు చాలా పవర్ఫుల్. ఒక నిమిషం అండి, చాలా లైట్ వస్తుంది. సో నువ్వు చాలా పవర్ఫుల్, సో ఏదో విధంగా ఈ టెంపుల్ ని ఇక్కడున్న పవిత్రతని మొత్తం ఏదో విధంగా డిస్ట్రాయ్ చేసేస్తే వీళ్ళందరూ మన కంట్రోల్కి వచ్చేస్తారు. సో ఏదో విధంగా నువ్వు అటాక్ చెయ్యి, ఏ విధంగా అటాక్ చేస్తావంటే మళ్ళీ వాళ్ళు పైకి లెగకుండా ఉండేటట్టుగా. సో ఈ విధంగా సలాబేగ్, ఎందుకంటే సలాబేగ్ అక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క ఎంపరర్ ఎవరైతే జహాంగీర్ ఎంపరర్ కూడా బాగా స్నేహితులు అన్నమాట. సో చాలా పవర్స్ ఇస్తాడు వాళ్ళిద్దరి మధ్యన స్నేహిత్వం కారణంగా. సో ఏమవుతుంది, సో ఇస్తాడు ఈ యొక్క పవర్స్ ఇచ్చి ఈ యొక్క అటాక్ చేద్దామని పూరికి వస్తూ ఉంటాడు. వచ్చే దారిలోనే ఇక్కడ ఒక కుండు ఉంటుంది, లలిత ట్యాంక్ అని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లోటస్ పాండ్ ఉంటుంది అనమాట. సో దీన్ని లలిత ట్యాంక్ అంటారనమాట. సో ఇక్కడే ఆ యొక్క బ్రాహ్మణ లేడీ ఆవిడ విడో కూడా, భర్త చనిపోతాడు, రైట్. సో ఏమవుతుందంటే ఆ బ్రాహ్మణ లేడీ అక్కడ ఉంటే ఆ లోటస్ పాండ్ దగ్గర చూస్తాడు, చూసి మోహితుడు అవుతాడు. యాక్చువల్ గా ఈవిడెవరు, యాక్చువల్ గా చాలా అందంగా ఉంటుంది, కానీ అప్పటికి ఆవిడకి చిన్న వయసులోనే పెళ్లి అవుతుంది అనమాట. మాధవరత్ అండ్ సులక్షణ వాళ్ళ అమ్మాయి. సో ఆవిడకి చిన్నప్పుడు వివాహాలు అయ్యేవి కదా. బంధు మిశ్రా అనే వ్యక్తితో పెళ్లి అవుతుంది, కానీ చిన్న వయసులో పెళ్లి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు భర్త మరణిస్తాడు. సో ఆవిడ ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడే దగ్గరలో ఒక గోపీనాథ్ టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఏదైతే ఈ యొక్క లలిత కుండ ఏదైతే మనం చూసామో అది ఒక గ్రామంలో ఉంటుంది. ఆ గ్రామం పేరు ఏంటంటే గ్రామం ఉంటుంది దండముకుందపూర్. దండముకుందపూర్ ఏదైతే మనం ఇక్కడ చూసాం కదా ఈ యొక్క పాండ్, ఇది దండముకుందపూర్ అనే ప్రాంతం అన్నమాట పూరి దగ్గరలో. సో ఈ యొక్క పాండ్ దగ్గర ఆవిడ ఉంటుంది చూస్తా అన్నమాట. ఆవిడ పట్ల చాలా మోహం కలుగుతుంది. సో ఏం చేస్తా, ఇది యాక్చువల్గా ఇప్పుడు కూడా మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు చూడవచ్చు ఇది. సో మీరు చూస్తున్నారు కదా పిక్చర్ లో, ఇదే అనమాట. ఇదే ట్యాంక్, ఈ ట్యాంక్, దీన్ని లలిత ట్యాంక్, లలిత కుండ అలా అంటారు. సో ఇక్కడే ఆ సాలాబెగ్, ఆ సాలాబెగ్ వాళ్ళ అమ్మగారైన లలితని ఈ లాల్ బెగ్ కిడ్నాప్ చేస్తాడు. యాక్చువల్గా ఏమి అడగటాలు అలాంటివి ఉండి చాలా పవర్ ఉంది కదా, సో అవన్నీ కిడ్నాప్ చేస్తాడు. యాక్చువల్గా దేనికోసం వస్తున్నాడు, పూరిని అంతా అటాక్ చేద్దామని వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఇక్కడ లోటస్, ఇప్పుడు కూడా మనకు అలాగే ఉంటుంది అంతే అద్భుతంగా. సో ఇదన్నమాట ప్రదేశం, రైట్, ఈ దండ ముకుందపూర్. సో ఈ దండ ముకుందపూర్ వచ్చిన తర్వాత ఈ మాధవరాజ్ సులక్షణ చాలా బాగా ఆపే ప్రయత్నం చేస్తారు వాళ్ళ కుమార్తెను కాపాడడానికి. లలిత కూడా చాలా బాగా ప్రయత్నిస్తుంది, కానీ అప్పటికే ఆయనకి చాలా పవర్ ఉంది కదా. ఇక సుబేదారు ఎన్నో పవర్స్ ఉన్నాయి. సో తను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తాడు. ఆవిడ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది, ఆ రాజ్మహల్ నుంచి వచ్చేద్దామని చూస్తుంది. బట్ ఎన్నిసార్లు చేసినా మళ్ళీ విఫలం అవుతాయి ప్రయత్నాలు. ఫైనల్ గా ఆవిడ ఒకేసారి అయితే నేను ఈ భార్య కింద ఉండటానికి అంగీకారమే, కానీ ఒకటి అంగీకారం ఏంటంటే మళ్ళీ మా యొక్క హిందూ టెంపుల్స్ మీద మీరు అటాక్ చేయకూడదు, బ్రాహ్మణ్స్ మీద మీరు అటాక్ చేయకూడదు, బ్రాహ్మణ్ని అటాక్ చేయకూడదు, మా యొక్క పూరి జగన్నాథ్ టెంపుల్ మీద మీరు అటాక్ చేయకూడదు. సరే అంటాడు, ఎందుకంటే ఆవిడ చాలా అందంగా ఉంటుంది, ఆవిడ చాలా ఇష్టపడతాడు. సరే అయితే పెళ్లి జరుగుతుంది. ఆవిడకి ఫాతిమా బీవి ఆ పేరు మార్చేస్తారు ఎప్పుడైతే కన్వర్షన్ అయిపోతుంది. మళ్ళీ ఆవిడ కూడా ఒక మహారాణి లాగా అక్కడ చలామణి అవుతుంది, ఎందుకంటే చాలా చాలా పవర్స్ ఇస్తాడు ఆయన రాజు. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పూరి మీద అటాక్ అనేది కొంత పీరియడ్ అనేది ఆగుతుంది అలాగా. సో వాళ్ళకి సాలాబెగ్ పుడతాడు. సాలాబెగ్ ఎప్పుడు పుడతాడు, రాధాష్టమి రోజున పుడతాడు. రాధాష్టమి రోజున పుడతాడు. సెప్టెంబర్ 15, 1992లో 16 సెప్టెంబర్ రాధాష్టమి రోజున సాలాబెగ్ పుడతాడు. సో సాలాబెగ్ ని ఎలా పెంచుతారు, మంచి ఒక వీరుడి కింద పెంచుతారు. సో అందరూ మర్చిపోతారు వారు పీరియడ్ ఆఫ్ టైం, ఈవిడ ఒక బ్రాహ్మణ లేడీ అక్కడి నుంచి తీసుకుని రాబడింది అన్న విషయం మర్చిపోతారు. ఆవిడ కూడా ఒక ముస్లిం స్త్రీ కింద అందరితో అలాగే కలిసిపోతుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులకి ఒత్తిడి వస్తుంది, మళ్ళీ అటాక్ చేయాలి పూరి అవన్నీ కూడా. సో అటాక్ చేయాలని వస్తుంది. అంతలో వేరే రాజ్యాల మీద అటాక్ అట్లకి వెళ్ళినప్పుడు, పక్కన ఒక ప్రదేశాలకి అటాక్ అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ సాలాబెగ్ ని ఎవరో హిట్ చేస్తారు బాగా, తల మీద హిట్ చేస్తే ఆయన చనిపోతాడు ఆ యుద్ధంలో. అదే యుద్ధంలో మళ్ళీ ఏమవుతుంది, అప్పటికి సాలాబెగ్ కొంచెం బాగా ప్రావీణ్యం వస్తుంది స్కిల్స్ లో. సో ఇప్పుడు మళ్ళీ కొత్త సుబేదార్ కింద సాలాబెగ్ ని పెడతారు, ఎందుకంటే సాలాబెగ్ అప్పటికి చాలా బాగా యుద్ధ నైపుణ్యం అంతా వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకుంటాడు, బాగా ట్రైనింగ్ వస్తుంది. కొన్ని అప్పటికే కొన్ని యుద్ధాల్లో పార్టిసిపేట్ అయ్యి వీరోచితంగా ఉండటం వల్ల తను కూడా పెట్టుకుంటారు. సో ఈ సాలాబెగ్ వెళ్తాడు, వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పూరి మీద దండయాత్రకు వస్తాడు. ఎందుకంటే వారు పీరియడ్ ఆఫ్ టైం అందరూ మర్చిపోయారు, వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాట అవన్నీ మర్చిపోయారు. సో అటాక్ చేస్తే చాలా బాగా వూండ్స్ అన్నీ అవుతాయి, తలకి గాయాలు అవుతాయి, శరీరం అంతా కూడా బాగా వూండ్స్ అవుతాయి. కొంతమంది చెప్తారు తన వూండ్స్ నుంచి రక్తం వచ్చేసి చీములు పట్టేసి పురుగులు వచ్చేసి అంత స్థితి. సో ఎవరు అందరు ఇంక వదిలిపెట్టేస్తారు కదండి. సో ఎలా ఉంటుంది, మనకు అంతా బాగున్నప్పుడు చుట్టుపక్కల అందరూ ఉంటారు కదండి. సో అతను ఒక రాజు కింద అంత పవర్ఫుల్ కింద ఉన్నప్పుడు అందరు తన చుట్టూ ఉన్నారు. ఎప్పుడైతే తనకి స్థితి వచ్చిందో తన చుట్టుపక్కల ఎవరు రావట్లేదు, ఇప్పుడు కనీసం సాయం చేయడానికి కూడా ఎవరు రావట్లేదు, తనకు అంత దుస్థితి. సో ఎన్నో విధాలు ప్రయత్నించిన తన ఆరోగ్యం కోలుకోవట్లేదు కదండి. కానీ ఇప్పుడు తండ్రి లేడు, ఒక తల్లి మాత్రమే ఉంటుంది. సో ఆ సమయంలో ఒకసారి వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. వాళ్ళ అమ్మగారు చెప్తారు, ఏమయ్యా అన్ని ప్రయత్నాలు చేసేసావు కదా, నాకున్న ఒక పుత్రుడివి నువ్వు, సో నేను రక్షించుకోవటం నా బాధ్యత. నేను చెప్పే ఇంకొక లాస్ట్ ప్రయత్నం ఎందుకు నువ్వు చేయకూడదు. ఆ లాస్ట్ ప్రయత్నం ఏమిటి అంటే, ఇక్కడ వృందావన చంద్ర అని నువ్వు ఎందుకు ఆరాధించకూడదు అని చెప్తుంది. ఒక మంచి శ్లోకం ఉంటుంది అది, శ్రీ వృందావన చంద్ర భజే సయ అశిష దేవరాజ అశిష ఔషధీర ఘర భజలే నీచే హే భూపర. ఏమని చెప్తుంది ఆవిడ, జస్ట్ చాంట్ చెయ్యి, ఎవరిది? వృందావన చంద్ర యొక్క మంత్రం, నామ మంత్రాన్ని జపించు. ఎందుకంటే ఆయన దేవీ దేవతల అందరికీ కూడా నాయకుడు, ఆయన దేవరాజు, ఆయన అందరూ కూడా రెడీగా ఉంటారు ఆయన ఏదైనా ఆర్డర్ చెప్తే చేయడానికి. ఆయన ఒక్కడేనయ్యా మన అందరికీ ఉన్న పెద్ద ధనం. అలాగే సో నువ్వు గనక అతన్ని ప్రార్థిస్తే నీకున్న ఎన్ని రోగాల నుంచి నువ్వు బయటపడతావు, అంత ఇల్నెస్ ఏదైతే జబ్బుతో ఉన్నావు అంతా పడతావు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి? ఆయనకి శరణాగతి పొందాలి. ఇది ఒక్కటే ఒక క్యూర్, ఇంకో దీన్ని మించిన ఔషధం అనేది లేదు అని చెప్తుంది అనమాట. సో ఇది ఆశ్చర్యపోతాడు, తన అమ్మగారు ముస్లిం, అదేంటి మనం ఇప్పటివరకు అటాక్ చేసి వచ్చాను కదా నేను, మరి నువ్వేమో మళ్ళీ జగన్నాథుని వర్షిప్ చేయమంటున్నావు, నువ్వు ముస్లిం కదమ్మా నీకు ఎలా తెలుస్తుంది జగన్నాథ్ని ఇలాగ వర్షిప్ చేయాలి, ఇలా శ్లోకాలు చెప్తున్నావు, ఇలాగే వర్షిప్ చేయాలి, ఇలా నామం తీసుకోవాలి, నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. ఎందుకంటే ఎవరికి తెలియదు అసలు ఆవిడ బ్రాహ్మణ్ నుంచి వచ్చిందన్న విషయం అందరూ మర్చిపోయారు. సాలెబాకి అసలు తెలియనే తెలియదు. సో అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తారు తన పాత వృత్తాంతం అంతా, అసలు నేను ఈ విధంగా అపహరించబడ్డాను మీ నాన్న చేత, అక్కడి నుంచి నన్ను తీసుకుని వచ్చారు, కిడ్నాప్ చేసి తీసుకురావటం జరిగింది, ఈ విధంగా నన్ను వివాహం చేసుకున్నారు, ఈ విధంగా రూల్స్ అన్ని పెట్టారు. సో ఈ విధంగా నేను ఫాతిమా బీవి కింద ఇలా ఉన్నాను. బట్ నేను చిన్నప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను, అప్పుడు మా నాన్నగారు నాకు ఇవన్నీ చెప్పారు. అప్పుడు అక్కడ ఇదైతే మనం నాకు చూసాం కదా ఈ యొక్క లలిత కుండ ఉన్న ప్రదేశం పక్కన ఒక గోపీనాథ్ టెంపుల్ ఉంటుందంట. యాక్చువల్ గా ఇప్పుడు ఆ టెంపుల్ డిస్ట్రక్షన్ అయిపోయింది, కానీ ఆ విగ్రహాలని పక్కన ఇంకొక గోపీనాథ్ టెంపుల్ తీసుకుని వెళ్ళారు. మనం వెళ్తే చూడవచ్చు ఇప్పుడు కూడా దొండముకుందపూర్ దగ్గరలో ఉన్న గోపీనాథ్ టెంపుల్ మనం వెళ్తే ఇప్పుడు చూడవచ్చు, ఏదైతే లలిత చిన్నప్పుడు ఆరాధించుకున్న గోపీనాథ్. సో ఆవిడ చెప్తుంది, నేను చిన్నప్పుడు మా గ్రామం పక్కన అక్కడ గోపీనాథ్ ఆలయం ఉంది, నేను ఆలయంలో సేవిస్తూ ఆయన నామం చేస్తూ ఉండేదాన్ని, మా నాన్నగారు ఎన్నెన్నో విషయాలు చెప్పారు. సరే అయితే ఈయన అంటాడు, మరి ఇప్పటి వరకు నేను ఎన్నో అటాక్స్ అవన్నీ చేశాను, ఇప్పటి వరకు ఆయన నామే తీసుకోలేదు, మరి ఇప్పుడు సడన్ గా నేను ఆయన నామం తీసుకుని నేను శరణాగతి పొందితే నన్ను కాపాడేస్తాడు అమ్మ అంటే, లేదయ్యా నీకు ఇప్పుడే కదా తెలిసింది నామం గురించి, నువ్వు కనుక భక్తి శ్రద్ధలతో తీసుకుంటే ఆ వృందావన చంద్ర యొక్క నామం డెఫినెట్ గా నిన్ను ఆయన రక్షిస్తాడు, ఆయన తప్ప నిన్ను ఎవ్వరూ రక్షించలేరు అని చెప్తుంది. మరి అయితే అతని గురించి చెప్పు, నేను అతని యొక్క నామం భక్తి శ్రద్ధలతో చేయాలి అంటే ఆయన గురించి నాకు ఎంతో కొంత తెలిసి ఉండాలి కదా, మరి ఆయన గురించి నాకు ఎవరు చెప్తారు తల్లి ఇప్పుడు అంటే, అప్పుడు ఆవిడ చెప్తుంది నేనే చెప్తాను, ఎందుకంటే నాకు మా నాన్నగారు చిన్నప్పుడు అన్ని కూర్చోపెట్టి చెప్పేవారు నాయన, సో నాకు తెలుసు అతని గురించి డీటెయిల్స్ అన్ని అని అప్పుడు ఆవిడ చెప్పడం ప్రారంభిస్తుంది. నంద యశోదల యొక్క అతి ముద్దుల గరాబాల పిల్లవాడు యొక్క కృష్ణ భగవానుడు ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేశాడు, చిన్నప్పుడు ఇలాగా పూతన్ని సంహరించాడు, ఆ తర్వాత ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు, చటకాసుర ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు, ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేశాడు, కాళీయ మర్దన చేశాడు. అంతేకాకుండా ఈయన దేవాది దేవుడు అవతారి కదండి, మీ దగ్గర నుంచి ఎన్నో అవతారాలు వచ్చాయి, సో ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేశాడయ్యా, సో ఇప్పటికీ నువ్వు వృందావనం వెళ్తే ఆయన చేసిన లీలల యొక్క ప్రదేశాలని నువ్వు చూడవచ్చు, ఎన్నెన్నో అద్భుతమైన ప్రదేశాలు, అక్కడ రాసలీల నృత్యం అనేది ఆయన చేయటం జరిగింది, సో మీకు గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం జరిగింది, ఎన్నెన్నో అద్భుతమైన లీలలు, ఆయన యొక్క శక్తికి పరిమితి అనేది లేదు. సో అందుకనే నేను చెప్తున్నాను ఆయన్ని నువ్వు ఉపాసన చెయ్యి, ధ్యానం చెయ్యి, కేవలం 12 రోజులు చెయ్యి, 12 రోజుల్లో కూడా అవ్వలేదు అనుకోసారి అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ 12 రోజుల వరకు నేను ఏదైతే చెప్పాను కనీసం అది ప్రయత్నించు అని చెప్తే ఓకే వాళ్ళ అమ్మగారు చెప్పిన అన్నిటికీ కూడా, ఎందుకంటే ఆవిడ చాలా సిన్సియర్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది, ఆయనకు కూడా నమ్మకం కలిగింది. సరే అయితే అమ్మ నేను చేస్తాను, ఒక 12 రోజులు మాత్రం చేస్తాను, ఎందుకంటే తనకి భరించరాని నొప్పి వస్తూ ఉంటుంది శరీరం నుంచి, అనుకుంటాడు ఈ నొప్పి భరించే బదులు నేను చనిపోవటం మంచిది తల్లి అంటే, అప్పుడు ఆవిడ అంటుంది లేదు లేదు 12 రోజుల తర్వాత జగన్నాథ్ కూడా కాపాడపోతే మన ఇద్దరి పరిస్థితి అదే, మన ఇద్దరికి ఏముంది ఒక మృత్యువు తప్ప ఇంకా ఆప్షనే లేదయా, ఎందుకంటే మనం ఇప్పుడు అందరూ కూడా చుట్టుముట్టేస్తున్నారు, మనకి రక్షణ లేదు. సరే అయితే 12 రోజులు బాగా అలాగే ఆవిడ అంటుంది నేను కూడా చేస్తాను నామం నీతో పాటు. సో ఆ విధంగా వాళ్ళు 12 రోజులు చేస్తారు. 12 రోజులు చేసే ముందు ఏమవుతుంది 11 రోజులు గడిచిపోతుంది, ఇటువంటి రిజల్ట్ అనేది రాదు. తను అంటాడు చెప్పాను కదా తల్లి నేను ఎన్నో పాపాలు చేశాను చిన్నప్పటి నుంచి, అంతేకాకుండా నాన్నగారు ఎన్నో మాట ఇచ్చి ఈ రోజు మళ్ళీ అటాక్ చేశారు, ఎన్నో అపరాధాలు చేశారు, నన్నెందుకు కాపాడుతాడు మీ స్వామి, కాపాడాడు. అని ఆయన ఏడుస్తూ ఉంటాడు. లేదు నాయన ఇంకొక రోజు ఉంది కదా, నేను మనం అనుకున్నది ఎంత, మన సంకల్పం 12 రోజులు, ఇంకొక రోజు సరే అయితే ప్రయత్నిద్దాం, ఇప్పటివరకు చేశాం కదా. ఆ రోజు రాత్రి ఏమవుతుంది, 11వ రోజు రాత్రి ఇక్కడ చూస్తున్నారు కదా, అతనికి కల్లో స్వామి వస్తారు. ఆవిడ చెప్తుంది యాక్చువల్ గా ఆయన యొక్క రూపం ఎలా ఉంటుంది, పీతాంబరం ధరిస్తాడు, నెమలి పించం పెట్టుకుంటారు, మకర కుండలాలు పెట్టుకుంటాడు, చాలా అద్భుతమైన రూపం. ఆయన పళ్ళు ఇలా ఉంటాయి, జాస్మిన్ బడ్స్ లాగా ఉంటాయి, కమల నేత్రాలు, ఎంతో అద్భుతంగా ఉంటాడు స్వామి, త్రిభంగ రూపంలో ఉంటాడు, మురళి వాయిస్తూ ఉంటాడు కదని చూడంగానే ఆకర్షణీయంగా ఉంటాడు స్వామి. కేవలం ఆయన ఒక్కొక్క చిన్న నవ్వు మాత్రం చేతనే మనలో ఉన్న దుఃఖాలన్నిటికీ ఉపశమనం కలుగుతుంది, ఎంతో సుందరమైన రూపం అని ఆవిడ వర్ణిస్తుంది కదండి. సో ఎప్పుడైతే ఇతని కళ్ళ వస్తాడు స్వామి, సో కళ్ళ వచ్చినప్పుడు సో స్వామిని అలా చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళ అమ్మగారు చెప్పిన వర్ణన అంతా అలా ఉంటుంది. సరే అయితే ఆయన ఒక ఏమంటారు, ఒక పౌడర్ ఏదైతే లేపనం ఆయన మందులకి అంతా కూడా ఏదైతే దెబ్బలన్నీ తగిలాయి కదా వూన్స్ కి, వాటికి ఇవ్వడానికి ఆయన ఇస్తారనమాట, రాసుకోమని చెప్పి కృష్ణ భగవాన్ కళలో ఇస్తారు. సో ఆయన కళ్ళలోనే రాసుకుంటూ ఉంటాడు, మొత్తం అంతా శరీరం అంతా రాసుకుంటూ ఉంటాడు. సో లెగుస్తాడు, నిద్ర లెగిసి చూసేపటికి ఒళ్ళంతా అది లేపనం అంతా పడి ఉంటుంది, ఆ పౌడర్ అంతా పడి ఉంటుంది, తన యొక్క వూన్స్ గాయాలు ఏమి ఉండవు అనమాట, అన్ని మాయమైపోతాయి. అప్పుడు వాళ్ళ అమ్మగారిని పిలుస్తాడు, అమ్మ నువ్వు చెప్పినట్టు అంతా జరిగింది, నా కల్లో నువ్వు ఏదైతే వర్ణన చేసావో ఆ స్వామి వచ్చాడు, అంతేకాదు నాకు ఏదో లేపనం ఇచ్చాడు, నేను అప్లై చేశాను, ఇప్పుడు చూడు నాకు మొత్తం ఆరోగ్యం వచ్చేసింది, నాకు ఎటువంటి వూన్స్ గాయాలేమి లేవమ్మా నా శరీరం మీద. సో అప్పుడు తనకి చాలా నమ్మకం కలుగుతుంది అనమాట స్వామి పట్ల. అయ్యో ఇప్పటి వరకు నేను ఎంతో నా జీవితాన్ని ఎంతో అనవసరంగా గడిపాను తల్లి, సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు ఏదైతే బృందావనం అని చెప్పావో, సో ఆ బృందావనం వెళ్ళి అవన్నీ ప్రదేశాలు చూడాలంది. అంతకంటే ముందు ఆ జగన్నాథ స్వామి ఎక్కడైతే నేను అటాక్ చేస్తానో ఆ జగన్నాథ స్వామిని ఒక్కసారి దర్శించి నేను మళ్ళీ అప్పుడు బృందావనం వెళ్తాను తల్లి అని చెప్తారు. సో సరే అని ఆవిడ పర్మిషన్ వస్తుంది. సో అప్పటి నుంచి ఆయన మళ్ళీ జగన్నాథ స్వామి చూడడానికి వెళ్తారు. సో జగన్నాథ స్వామి చూడడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకు తెలుసు కదా జగన్నాథ స్వామి టెంపుల్లో ఓన్లీ హిందూస్ని అలౌ చేస్తారు. సో అందులో ఆల్రెడీ ఎన్నో అటాక్స్ చేశారు. సో పూజారులు వాళ్ళందరినీ బతిలాడతారు, నాకు ఈ విధంగా క్యూర్ అయింది, ఈ విధంగా నేను సఫర్ అయ్యాను, బట్ నాకు ఇప్పుడు చాలా నమ్మకం ఉంది స్వామి పట్ల, నన్ను అలౌ చేయండి. అలౌ చేయరు ఎవరు కూడా. సో అప్పుడు అనుకుంటారు ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉన్న స్వామి యొక్క భక్తుల్ని ఇబ్బంది పెట్టే కంటే నేనేం చేయవచ్చు, స్వామి గురించి నాకు ఏదైతే తెలిసిందో, ఎందుకంటే తను చాలా బాగా స్కాలర్ కూడా, పోయెట్ కూడా, సో స్వామికి సంబంధించిన ఎన్నెన్నో పాటలు ఎందుకు రాయకూడదు అని చెప్పి ఆ విరహ భావనలో ఎన్నో అద్భుతమైన పాటలు రాస్తాడు అనమాట. సో ఎన్నో అద్భుతమైన పాటలు రాస్తాడు. అందులో ఒక పాట ఏమిటంటే ఉంటుంది, ఏ జగబంధు జగన్నాథ అని ఒకటి రాస్తారనమాట. అప్పుడు అలా రాస్తారు లాస్ట్ లో, ఎవరు నేను ఒక యవ్వన దాంట్లో పుట్టాను నేను, సో నాకు నీ యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, నేను చాలా లో బర్త్ తీసుకుని ఉన్నాను, అంతేకాకుండా ఎంతో పాపం చేసి ఉన్నాను, కానీ నువ్వు నాకు కనిపించావు, అంతా నీ కరుణ అని చెప్పి చాలా బాగా పాడతారనమాట. ఏం పాడతారంటే, जीवन रेति बीजे बेजी बी वृंदावन दर्शन करी बेसै श्री मधुसूदन. ఏమని పాడతారు, ఒక్కసారైనా ఆ యొక్క బృందావనంలో ఉన్న బృందావన చంద్రం చూడాలనుకుంటున్నానయ్యా, నాకు పర్మిషన్ ఇవ్వు, నాకు అర్థమైపోయింది ఇక్కడ నిన్ను చూడలేను నేను. సో నాకు కోరిక కలిగింది, ఏం కోరిక, దర్శన కరిబే జై శ్రీ మధుసూదన, ఒక్కసారైనా సరే వెళ్ళి ఆ బృందావనంలో నిన్ను చూడాలని అనుకుంటున్నా సో అని చెప్పి బయట ఆ నీల చక్రాకి నమస్కరించుకుని అక్కడి నుంచి బృందావనం బయలుదేరుతాడు. సో ఈ బృందావనం బయలుదేరే దారిలో మీకు ఒక ప్రదేశం వస్తుంది, బాలాసోర్. మీరు ఏదైతే చూస్తున్నారు ఇది బాలాసోర్ టెంపుల్ అనమాట, ఇది శ్యామ సుందర్ టెంపుల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఈ యొక్క విరహంలోనే పాడుతూ ఉంటాడు, ఈ బృందావనంలో ఏమేమి చూడాలనుకుంటున్నాడు కూడా పాడుతూ ఉంటాడు. ఏమనుకుంటాడు, రాధా కుండ శ్యామ కుండ కరి విస్నాహాన పరిక్రమ కరోతి బి గిరి గోవర్ధన. ఏం చూడాలనుకుంటున్నాడంట, రాధాకుండ్, శ్యామకుండ్, అలాగే యమునాలో స్నానం, అలాగే పరిక్రమ చేయాలనుకుంటున్నాడు బృందావనం అంతా, అలాగే గిరి గోవర్ధన పరిక్రమ చేయాలనుకుంటున్నాడంట. అలాగే ఆనందేయ మున జలే కరి భీమున పాన మునానికి భజలి జేహు ముక్తి భజన రహసార ధూళి అంగే కరి బిలేపన. సో నేను ఇవన్నీ చూడాలనుకుంటున్నాను, ఏదైతే నువ్వు ఒక ప్రదేశాలన్నీ చేసావు కదా, సో ఆ ప్రదేశాలన్నీ కూడా నేను చూడాలనుకుంటున్నా, ఆ యొక్క ధూళిలో నేను దర్శించాలనుకున్నా, ధూళిని నేను నా యొక్క శిరస్సు మీద దర్శించాలనుకుంటున్నా. ఏదైతే నువ్వు రాస నృత్యం చేసావో ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న డస్ట్ అంతా కూడా నా బాడీ అంతా కూడా లేపనం కింద చేయాలనుకుంటున్నాను. అక్కడ ఏదైతే కల్ప వృక్షాలు ఉంటాయి కదా, డిజైర్ ఫుల్ఫిలింగ్ ట్రీస్ బృందావనంలో, అవన్నిటిని నా కళ్ళారా చూడాలనుకుంటున్నా. సో ఇలా పాడుతూ ఉంటాడు. సో మధ్యలో ఈ శ్యామ సుందర్ టెంపుల్ వస్తుంది బాలాసోర్, ఎందుకంటే అప్పుడు అన్ని నడిచి వెళ్ళాలి కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రాధాకృష్ణుని చూడాలన్న కోరిక బాగా పెరిగిపోతుంది, చాలా బాగా పెరిగిపోతుంది. సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం, ఇక్కడ చూడనివ్వరు, హిందూస్ని అలో చేస్తారు, వేరే వాళ్ళని అలో చేయరు. సో బాగా ఏడుస్తాడు, బాగా ఏడుస్తాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అన్ని చెప్పేశారు మొత్తం అంతా కూడా, శ్యామ్కుండ్ రాధాకుండ్ గిరికి వద్దని మొత్తం వాడు చిన్నప్పుడు విన్న నీళ్ళలన్నీ మా అబ్బాయికి చెప్పేసింది. ఇప్పుడు ఎంత బాగా విన్నాడంటే, ఈయన ఎంత శ్రద్ధ కలిగిందంటే అవన్నీ ఇప్పుడు చూడాలి. అవన్నీ చూసే యొక్క విరహ భావనలో దారిలో యొక్క శ్యామ సుందర్ చాలా అద్భుతంగా ఉంటాడని ఆయన వింటాడు, ఇక్కడ ఉన్న శ్యామ సుందర్ని చూడాలి అనుకుంటున్నాడు, కానీ ఎవరు అలో చేయట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, బాగా ఏడుస్తాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే, చాలా ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా, ఈయన శ్యామ సుందర్ బాలాసూర్లో చాలా అద్భుతమైన డిటి, రైట్? సో రాధా శ్యామ సుందర్ అనమాట, చాలా అద్భుతమైన డిటి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది, చాలా ఏమంటారు, చాలా ఆశ్చర్యకరంగా జరుగుతుంది. ఏమవుతుంది, ఈ డిటి మాయమైపోతారు, అదృశ్యమైపోతారు. ఎప్పుడు ఈయన ఎప్పుడైతే సైనహారతి టైంలో ఆయన్ని, సైనహారతి అయిన తర్వాత పూజారులు ఏం చేస్తారు, భగవంతుణ్ణి రెస్ట్, ఆయనకి అంతా కూడా రెస్ట్ తీసుకోవాలని చెప్పి మొత్తం అంతా కూడా ఆయనకి బెడ్ అంతా అరేంజ్ చేసి ఆయన్ని సైనింప చేసి అప్పుడు వెళ్తారు. అది చేద్దామని వచ్చేపాటికి స్వామి కనిపించరు, ఆ పూజారులకు భయం వేస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయాడు స్వామి అని అనుకుంటారు. సో అదే రోజు రాత్రి అందరూ భయపడుతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి రాజు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు, రాజు కల్లో వస్తా అనమాట, ఇక్కడ నా భక్తుడు చాలా బాగా నా కోసం ప్రార్థిస్తున్నాడయ్యా, మరి ఎవరు అలో చేయట్లేదు. మరి రాజుగారు అంటారు, మరీ బాగుంది, మరి నేను ఎంత రాజునైనా సరే మీరు పెట్టిన ఇక్కడ ఈ టెంపుల్కి ఎన్ని నామ్స్ ఉంటాయి కదా, వాటిని నేను తీయలేను కదా, అవి ఎప్పటి నుంచో పాటిస్తూ వస్తున్నారు, అవి తీయలేను, మరి ఎలాగ చెప్పండి స్వామి, మరి ఏం చేయాలి, మీ భక్తుడికి మిమ్మల్ని ఎలా చూపించాలి అంటే, నువ్వేం చేయక్కర్లేదు, ఆల్రెడీ నేను అరేంజ్మెంట్ చేసేసాను. ఏం అరేంజ్మెంట్ చేశాడంట స్వామి, ఆల్రెడీ గోడ పగలు కొట్టేశాడంట ఆయన, ఆల్రెడీ ఆ గోడ అక్కడ పగిలిపోయింది. సో బయట ఆ యొక్క ప్రహరీ అక్కడి నుంచి కనుక చూస్తే నేను అతనికి కనిపిస్తాను, అక్కడ వరకు తన్ని అలో చేయండి. సో ఆ యొక్క రంధ్రం నుంచి తను నన్ను చూస్తాడు, తనకు చెప్పండి ఈ యొక్క రంధ్రం అనేది ఏర్పడింది, అక్కడికి వచ్చి తను చూడమని చెప్పాల్సిన బాధ్యత నీదే అంటే, రాజు ఓకే సరే మీరు అంతా ఇంత అరేంజ్ చేసినప్పుడు నేనేం చేస్తానని చెప్పి అక్కడ తీసుకుని వస్తారు. అప్పుడు ఎప్పుడైతే మళ్ళీ సాలాబాగ్ యొక్క రంధ్రం దగ్గరికి వచ్చి స్వామిని చూసే ప్రయత్నం చేస్తారు, అప్పుడు మళ్ళీ స్వామి ఇక్కడ ప్రత్యక్షమవుతారు, రైట్? అప్పుడు ఆ యొక్క హోల్ నుంచి స్వామిని చూస్తారనమాట కదండి. చూసి అద్భుతమైన రూపాన్ని చక్కగా మళ్ళీ కీర్తన చేసి మళ్ళీ కంటిన్యూ అవుతారు. ఇటువంటి అద్భుతమైన లీలే మనకి ఎక్కడ జరుగుతుంది, ఉడిపిలో జరుగుతుంది కదండి. ఉడిపిలో కనకదాస కూడా గొప్ప భక్తుడు, మీరు ఉడిపి వెళ్ళి ఉంటే చూడవచ్చు. బెంగళూరు వాళ్ళు ఉడిపి వెళ్ళిన వాళ్ళకి అర్థం అవుతుంది, కనకదాస కిటికీ అని ఉంటుంది, రైట్? ఇక్కడైతే స్వామి జస్ట్ ఆ యొక్క రంధ్రం పెట్టారు, డైరెక్ట్ గా అందులో చూపని ఇచ్చారు. ఉడిపిలో ఎలా అంటే బ్యాక్ సైడ్ ఆ యొక్క వాల్ పగిలిపోతుంది, స్వామి వెనక్కి తిరిగిపోతారు. ఇప్పటికి కూడా ఉడిపిలో స్వామి వెనక్కి తిరిగే ఉంటారు. మనం కూడా కనకదాస ఆ యొక్క రంధ్రం నుంచి చూసారో దాన్ని ఇప్పుడు కనకదాస కిటికీ అని అంటారు. మనం కూడా అందులో నుంచి స్వామిని చూడాలి. కేవలం స్వామిని పూజించే వాళ్ళు మాత్రం లోపల నుంచి వెళ్ళి స్వామిని చేస్తారు, బట్ స్వామి ఉడిపిలో అయితే ఇప్పటికీ రివర్స్ అయిపోయే ఉంటారు కదండి. స్వామి తన భక్తుల కోసం కదండి తన యొక్క పొజిషన్ మార్చేసుకుంటారు అనమాట. సో ఉడిపిలో అలాగే ఉంచేస్తారు, స్వామి ఎలాగైతే తిరిగి ఉన్నాడో అలాగే ఉంచేస్తారు. ఎప్పుడైనా ఒకసారి మనం కుదిరినప్పుడు ఉడిపి కృష్ణ భగవాన్ గురించి చెప్పుకుందాం, చాలా అద్భుతమైన లీలలు జరిగాయి అక్కడ కూడా, రైట్? సో అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తారు, స్వామి ఈ విధంగా బాలాసోర్లో శ్యామ సుందర్ యొక్క లీలు చేస్తారనమాట. అప్పుడు సాలాబాయికి వచ్చి ఇక్కడ శ్యామ సుందర్ని చక్కగా దర్శించుకుంటారు, ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు. ఆ తర్వాత బృందావనం వెళ్ళి 1 సంవత్సర కాలం ఉంటారు, రైట్? 1 సంవత్సర కాలం ఉన్న తర్వాత సడన్ గా ఒకసారి తనకు అనిపిస్తుంది, ఇప్పుడు నేను వెళ్ళి రథయాత్ర చూడాలి, రథయాత్ర సమయం జరుగుతుంది, రథయాత్ర వెళ్ళి చూడాలి. సో మరి అప్పట్లో ఈ వెహికల్స్ ఏమి లేవు, నడిచి రావాలి, మళ్ళీ వృందావనం నుంచి పూరి నడిచి రావాలి కదండి. కానీ అప్పటికి రావాలి అంటే కనుక తను అప్పుడు నడవటం ప్రారంభించిన రథయాత్ర అయిపోయి బహుదా రథయాత్ర రిటర్న్ రథయాత్ర అయిపోయి స్వామి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది అనమాట. సో అయ్యో నేను అందుకోగలను లేదో అనుకుని చాలా భయపడుతూ బాధపడుతూ నేను వచ్చేంత వరకు ఉండవయ్యా, ఆ నంది ఘోష మీదే ఉండు, వెళ్ళవద్దు, ఎందుకంటే మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళిపోతే నాకు కనిపించవు, మళ్ళీ సంవత్సరానికే బయటకు వస్తావు, సో ఇప్పుడు ఉండు అక్కడే ఉండు, నంది ఘోషలోనే ఉండు, నేను వచ్చేంత వరకు కాస్త వెయిట్, నేను వస్తున్నాను, ఇంతకంటే నేను ఫాస్ట్ గా రాలేను. కానీ అప్పుడు ఒక మంచి పాట పాడతాడు. ఏం పాడతాడు? జగబంధు హే గోసాయిన్ తుంబా శ్రీ చరణ బీను అంత గతి నహిన్ సతస పచస కోశ చాలిన పరై మోహా జీవ జే నంది కోశే తిబరహి. ఏమంటున్నారు? నేను ఇన్ని మైళ్ళ దూరంలో ఉన్నాను, చాలా వందల మైళ్ళ దూరంలో ఉన్నాను, వస్తున్నానయ్యా, నిన్ను ఆ నంది కోశలో దర్శించాలని వస్తున్నా, కాబట్టి నువ్వు వెళ్ళిపోవద్దు, మళ్ళీ నీ యొక్క రత్న సింహాసనం మీదకి వెళ్ళిపోవద్దు, కాస్త నేను నా విధంగా దర్శించాలి అనుకుంటున్నాను, కాబట్టి నాకు ఆ దర్శనం కల్పించు అని చెప్పి. రథయాత్ర ఎలా జరుగుతుంది? ఫస్ట్ బలభద్ర, సుభద్ర, తర్వాత జగన్నాథ్, ఈ విధంగా రథయాత్ర జరుగుతుంది. ఇవన్నీ కూడా పాటలు పాడుతూ వస్తూ ఉంటాడు. సో వస్తూ ఉంటే ఏమవుతుంది పాపం, అప్పటికి ఏమైపోతుంది, నడుస్తూ నడుస్తూ వస్తూ ఉంటాడు, రథయాత్ర అవుతుంది, మళ్ళీ అక్కడ గుండీచాక వెళ్ళి స్వామి అన్ని రోజులు ఉంటారు. మళ్ళీ 10వ రోజు దశమి రోజున మళ్ళీ బహుదా రథయాత్ర మనం చెప్పుకున్నాం కదా, రిటర్న్ రథయాత్ర కూడా ప్రారంభమవుతుంది. రిటర్న్ రథయాత్ర ప్రారంభమవుతుంది, ఇంకా తను రీచ్ అవ్వలేదు పూరి. ఇప్పుడు రిటర్న్ రథయాత్ర అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోవాలి కదా స్వామి లోపలికి, కానీ అక్కడ ఏమో గట్టిగా పాడేస్తున్నాడు, ఉండవయ్యా ఆ నంది ఘోషం మీద నేను దర్శించుకోవాలి. సో ఎప్పుడైతే ఇలా ప్రార్థిస్తున్నాడో, సో స్వామి ఏం చేస్తారు, ఒక ప్రదేశం రిటర్న్ బహుదా రథయాత్రలో ఈ యొక్క ప్రదేశానికి వస్తాడు. ఈ ప్రదేశానికి వచ్చినాక బాల్గంధ అంటారు దాన్ని. ఆ యొక్క ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇంకా రథం కదలదనమాట, కదలటం ఆగిపోతుంది. సో బలదేవుది సుభద్రమ అయితే వెళ్తుంది, కానీ ఇది కదలదు. ఇది కదలిపోతే అందరూ ప్రయత్నిస్తారు, కొన్ని హోమాలు ఏమంటారు, కొన్ని ఏదైతే శాంతపరచడానికి అన్ని రకాలు చేస్తారు, నామ సంకీర్తన చేస్తారు, ఇన్ని విధాలు ప్రయత్నించిన ఒక ఇంచు కూడా కదలదు నందిఘోష. ఈ యొక్క బాలగంధి అని అంటారనమాట. సో ఈ ప్రదేశం దగ్గర ఆగిపోతుంది. అర్థం కాదు జనాలకి ఏం జరుగుతుంది, జగన్నాథ్కి ఏమైంది ఏంటి అర్థం కావట్లేదు, ఏ అపరాధం అయిందో అర్థం కావట్లేదు. కానీ కొంతమంది అప్పటికి పెద్దవాళ్ళు చెప్తున్నారు, భగవంతుడి కోసం దర్శించుకోవడానికి ఎవరో రాబోతున్నట్టున్నారు, పుణ్యాత్ములు గొప్ప భక్తులు అయ్యి ఉండవచ్చు. ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు ఎవరైతే గొప్ప భక్తులు వస్తున్నారో వాళ్ళ కోసం స్వామి వెయిట్ చేస్తూ ఉంటాడు, ఇలా కొన్నిసార్లు జరిగింది అని చెప్తుంటే అందరూ అనుకుంటున్నారు ఎవరా భక్తుడు, ఎవరు రాబోతున్నారు. సో ఎప్పుడైతే ఈ యొక్క సాలాబేగ ఇలా వస్తాడు, వచ్చి చూసేపాటికి నందిఘోష అక్కడ ఆగి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అక్కడ ఆగి ఉండి స్వామిని దర్శించుకున్న తర్వాత అప్పుడు తనకు అర్థమవుతున్నాయో, నేను ఎంత అపరాధం చేశానయ్యా, నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఇక్కడ ఎండకి ఎండుతూ వానలో తడుస్తూ, ఎందుకంటే సమయం వర్షాకాలం ఎండాకాలం, ఎప్పుడైనా ఎండ వస్తుంది ఎప్పుడైనా వర్షం వస్తుంది, సో నా కోసం రత్న సింహాసనం అక్కడ రత్నవేది విరిచిపెట్టి ఇక్కడ వెయిట్ చేస్తున్నావా స్వామి, నేను ఏదో చాలా తుచ్చమైన వాడిని, ఆ విధంగా అడిగేశానేంటి నిన్ను, చాలా తక్కువగా నా యొక్క తక్కువ ఆలోచనలతో అలాగే నిన్ను అడిగేశానయ్యా, ఇబ్బంది పెట్టేశాను, క్షమించవయ్యా, ఇక నీ యొక్క రత్న సింహాసనానికి నువ్వు వెళ్ళవచ్చు, నన్ను క్షమించు, నీ దర్శనం అయింది చాలా అని చెప్పి. ఎప్పుడైతే ఆయన యొక్క రథం ఈయన ఇలా అందరూ చూస్తూ ఉంటారు, ఈయన వచ్చి ఇలా ప్రార్థించి ఆ యొక్క రథం యొక్క తాడు అలా జస్ట్ టచ్ చేస్తాడు, అంత నందిఘోష డబ్బు ఫాస్ట్ గా మళ్ళీ మూవ్ అవుతాం ప్రారంభిస్తుంది అనమాట. అందరూ జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్ అంటారు. అప్పుడు అర్థమవుతుంది అందరికీ సాలాబేగ గొప్ప భక్తుడు, ఈయన కోసం స్వామి ఇప్పటి వరకు వెయిట్ చేశారని. సో ఎక్కడైతే స్వామి తన కోసం వెయిట్ చేశారో ఈ బాలగంధి, సో అదే ప్రదేశం ఇప్పుడు ఇక్కడ అన్నమాట. సో దీన్ని తర్వాత రాజులు అక్కడ నరసింహదేవ అని ఒక పూరి రాజు ఏం చేస్తారు, కొంత ల్యాండ్ ఇస్తారనమాట ఇక్కడ. సో ఎప్పటి వరకు అయితే మళ్ళీ తర్వాత తన పూరిలో ఉన్నాడు, ప్రతి సంవత్సరం ఇక్కడ వెయిట్ చేసేవాడు అనమాట. సో ఈ ప్రదేశం వెయిట్ చేస్తూ ఉండేవాడు. మళ్ళీ రథయాత్ర వచ్చేటప్పుడు బహుదా రథయాత్ర అప్పుడు కూడా స్వామిని దర్శించుకుంటూ ఉంటాడు. సో ఇది సాలాబేగ్ సమాధి అనమాట. ఇప్పుడు మనకి గ్రాండ్ రోడ్ ఏదైతే మన పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి గుండీచాకి వెళ్ళేది దారి మధ్యలో ఉన్న రోడ్ అంతా గ్రాండ్ రోడ్ అంటాం కదా, అదే రోడ్డు మధ్యలోనే ఉంటుంది. చాలా మందికి తెలియదు, అలా దర్శించుకోకుండా ఉంటారు. బట్ ఇది సాలాబేగ్ సమాధి అన్నమాట, గొప్ప భక్తుడు ఆయన. సో ఇప్పటికీ ఏంటంటే ఆయనకి జగన్నాథ స్వామి యొక్క ఒక 2 sets ఆఫ్ ప్రసాదం అనేది ఇప్పటికీ ఇక్కడికి వస్తుంది. డైలీ ఇక్కడికి రాబడుతుంది అనమాట. మనం వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా బాగా దర్శించుకున్నాం. సో ఇలా ఉంటుంది. సో ఇది ఆయన యొక్క సమాధి అన్నమాట, రైట్. సో నేను మీకు చూపిస్తాను. మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక చక్రం పెట్టారు, చిట్టి జగన్నాథ్ అని పెట్టారు అక్కడ. సో ఇక్కడ ఒక బయట ఒక చక్రం పెట్టారనమాట, ఎందుకంటే అక్కడ ఆగింది కదా. సో ఇక్కడ మళ్ళీ సుదర్శన ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్ని జగన్నాథ్ ఉంటారు, రైట్, చాలా అద్భుతంగా ఉంటారు. సో ఇదన్నమాట, ఇలా ఉంటారు జగన్నాథ్, రైట్. సో ఇది ఇప్పుడు మనం వెళ్తే ఈ యొక్క సమాధి దగ్గర ఇలా ఉంటుంది. అక్కడ లోపల వెనకాల ఇది మారుస్తూ ఉంటారు. ఈ యొక్క వెనకాల ఇది ఉంది కదండి, ఇది జగన్నాథ్ ఫోటో అనమాట. ఒకసారి ఇక్కడ రథయాత్ర ఫ్రేమ్ పెడుతూ ఉంటారు. బట్ ఇదన్నమాట ఆయన యొక్క సమాధి, రైట్. ఇలాగే ఉంది ఇప్పుడు కూడా, సమాధి ఇలాగే ఉంటుంది, రైట్. సో ఇది భక్త సాలాభేగ్ అనమాట. సో ఇప్పటికీ కూడా జగన్నాథ స్వామి యొక్క రథం బహుడా రథయాత్ర రోజున ఈ ప్లేస్ దగ్గర ఆపుతారు. మీరు కనుక బహుడా రథయాత్ర చూస్తే ఈ యొక్క సాలాభేగ ప్లేస్ దగ్గర ఆగుతుంది ఇప్పటికీ కూడా. ఎందుకని అప్పుడు భగవంతుడు స్వామి కోసం ఆగారు కదా. సో ఆ యొక్క లీలని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ స్వామి అక్కడ ఆ యొక్క సాలాభేగ చటామట, ఒక బహుడా చటామట అని ఉంటుంది, అక్కడ ఆ ప్లేస్ లో ఆపుతారు. నియర్ మౌసిమా టెంపుల్ ఆపుతారు కదండి. సో భగవంతుని యొక్క ప్రసాదం అన్ని ఇక్కడ ఇవ్వబడతాయి. అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఆ యొక్క ప్లేస్ దగ్గరే, ఈ యొక్క బాలగంధి దగ్గర ఆపుతారు బాగా జగన్నాథ స్వామికి రకరకాల పదార్థాలన్నీ ఆఫర్ చేయడానికి. రథం కొన్ని చోట్ల ఆగుతుంది కదా, ఈ బాలగంధి దగ్గర కూడా వెళ్ళేటప్పుడు ఒకసారి అవుతుంది. వచ్చేటప్పుడు మాత్రం ఆయన ఒక సాలాబేగా గురించి, ఎందుకంటే ఆ లీల బహుడా రథయాత్ర అప్పుడు జరిగింది కదా, సో దాన్ని తెలుసుకోవటం కోసం అనమాట. సో ఈయన ఒక అద్భుతమైన పాట రాశారు, చాలా రాశారు. అందులో ఇది చాలా అద్భుతమైనది అనమాట. సో అదేంటి మా ఒకసారి చూద్దాం. ఇదనమాట ఈ సాంగ్. అహే నీల సైల ప్రబల మత్తవరణ మోరాత నలిని పనకు కరదలన అహే నీల సైల అంటే ఏమని పాడుతున్నాడు ఆయన? ఓ బ్లూ మౌంటైన్, ఓ లార్డ్ ఆఫ్ బ్లూ మౌంటైన్. ఎలాగండి ఈయన, మనం చెప్పుకున్నాం కదా ఆవిర్భావ తేదీ అప్పుడు ఆయన ఏ విధంగా ఆవిర్భవించారని అప్పుడు చెప్పుకున్నాం కదా. ఆయన నీలకంఠ మౌంటైన్ మీద ఆయన అక్కడ ఉండేవారని చెప్పుకున్నాం కదా ఆయన. అందుకనే ఓహే అహే నీల్, ఓ లార్డ్ ఆఫ్ బ్లూ మౌంటైన్స్ అని అడుగుతున్నారు అనమాట. తర్వాత ఏమని చెప్తున్నారు, ఆయన యొక్క లీలలు ఏదైతే ఆయన ఎవరెవరిని కాపాడారో వాళ్ళందరి యొక్క లీలల్ని ఒక ఈ యొక్క పాట రూపంలో చెప్తున్నారు అనమాట. ఏమంటున్నారు? గజ రాజ చింతకాల తై గోరాజలేనా చక్రాపేసి నక్రనాసి ఉద్దారీల అపన. గజరాజ ఎవరిని కాపాడారు? గజేంద్రుణ్ణి రక్షించాడు కదా స్వామి. ఏం చేశారు? ఆ చక్రం పంపించి ఎవరిని? ఆ ముసలి భార్య నుంచి కాపాడావు కదయ్యా, ఆ విధంగా ఆ యొక్క గజేంద్రుణ్ణి ఉద్ధరించావు కదా అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఏమంటున్నారు? गोरभाने मृगुनी की पड़ी तैला कसाना केड़े बाड़ा बिपातीरु करिया चतरना। ఒక డౌని ఫారెస్ట్ లో కాపాడటం జరుగుతుందంట భగవంతుడు. ఆ యొక్క లీల గురించి కూడా చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, పురుషాభాతలేసుని ద్రౌపది రాజనాన కోటి వస్త్రదేహి హేలే లజకాలవరన. ఏం చేశాడంట ఆయన, ఇక ద్రౌపదిని ఎప్పుడైతే ఆ యొక్క దుశ్శాసనుడు ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆవిడ యొక్క వస్త్రాలను రిమూవ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ ఎప్పుడైతే ఓ కృష్ణ ఓ జనార్దన నువ్వు తప్ప నాకెవరూ లేరయ్యా అని ఆవిడ యొక్క ఆర్తిగా ఆవిడ ఎప్పుడైతే పిలిచిందో ఏం చేశాడంట ఆయన, అనంతమైన వస్త్రాలు ఇచ్చి ఆవిడిని రక్షించారంట, ప్రొటెక్ట్ చేశారంట. ఇంకేం పాడుతున్నారు, రావణ రాభయి విభీషణ కాల శరణ శరణ సంబలితంకు లంకే కాల రజన. ఎవరిని కాపాడారంట, రావణరభ ఎవరు, విభీషణ, విభీషణ రక్షించారంట. కేవలం కేవలం అంటే కేవలం జస్ట్ శరణాగతి పొందటం ద్వారానే నీ యొక్క పాదాలను ఆశ్రయించడం కారణంగానే ఏమిచ్చేసారంట ఆయన, విభీషణ లంకకి రాజుని చేసేసారంట. అదే లంకకి రాజు అవడానికి రావణాసురుడు ఎంతో ఘోరమైన తపస్సు చేసి తన యొక్క శిరస్సుని ఎన్నోసార్లు సమర్పించాడు. కానీ కేవలం ఒక్కసారి రామచంద్ర భగవాన్ యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తేనే నువ్వు ఆ విభీషణ లంకకి రాజుని చేసేసావు కదయ్యా. ఇంకేం చెప్తున్నారు, ప్రహ్లాద పితా సేచి బడా దుష్ట దరుణ स्तंभारूप हरिता को बिदारीला तक्याना. ఎవరిని కాపాడారంటే ఇంకా ప్రహ్లాద్ మహారాజుని కాపాడారంట. ఎవరి నుంచి, వాళ్ళ నాన్నగారైన దుష్టుడైన హిరణ్య కసిపు నుంచి రక్షించారంట. ఏ విధంగా రక్షించాడు, స్తంభం నుంచి ఆ నరసింహ భగవానుడు ఆవిర్భవించి ఆ విధంగా రక్షించావయ్యా అని చెప్పి పాడుతున్నారు. ఏమంటున్నారు, కహే సాలబెగా హీన जाति रे मुजबना श्रीराना चरना ताले కరు ఆచి జనానా. ఈ యొక్క సాలాబే ప్రతి ఒక్క పోయం కింద ఇది రాస్తాడు ఆయన, కహే సాలాబేక హినా జాతిరేమో జపం. ఎందుకంటే నేను చాలా తక్కువ జాతిలో జన్మించాను కానీ ఎంతో అదృష్ట కారణంగా నీ యొక్క పాద పద్మాలు నేను చేరాను. సో మా అందరికి కూడా నువ్వు పతిత పావనుడివి, అందరినీ ఉద్ధరించేవు జగన్నాథ, మమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేయవయ్యా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా అందరినీ కూడా వాళ్ళ యొక్క దీన అవస్థ నుంచి ఉద్ధరించిన వాడివి, నువ్వు పతిత పావనుడివి. అందుకనే పతిత పావన జగన్నాథ్ కి జై. సో నువ్వు పతిత పావనుడివయ్యా అని చెప్పి ఎన్నో అద్భుతమైన లీలలు ఈ సాలాబే చేయటం జరిగింది. సో ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దయచేసి ఈ యొక్క సాలాబేగ్ యొక్క సమాధి ప్రదేశాన్ని దర్శించండి, అక్కడ ప్రార్థన చేయండి, మనకు కూడా అంత భక్తి రావాలి అని, రైట్. సో ఒకసారి ఇంకొక లీల చెప్తారు కొంతమంది. ఏమైందంటే ఈ సాలాబేగ్ ఒకసారి రథయాత్ర అవుతున్నప్పుడు రానివ్వలేదంట ఆయన్ని. సో అప్పుడు ఆయన ఏం చేశారు, ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గరే చేత్తోనే రథం గీసి దాన్ని అక్కడ లాగుతున్నట్టుగా ఆయన కీర్తన చేస్తూ ఉంటే సో ఇక్కడ రథం ఆగటం ఆగిపోయింది. సో అందరికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ. అప్పుడు అందరు అక్కడికి వెళ్ళటం ప్రారంభించారు, అక్కడ సముద్ర తీరం దగ్గర ఏదో రథయాత్ర జరుగుతుందంట. సో అప్పుడు వాళ్ళందరికి అర్థమైంది, ఓ ఈయన గొప్ప భక్తుడు, ఈయన పట్ల మనం అపరాధం చేసాం కాబట్టి జగన్నాథ్ ఇక్కడ కదలట్లేదు. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ చాలా బాగా వచ్చి ఇక్కడ రథాన్ని మళ్ళీ తీస్తారో అప్పుడు మళ్ళీ ఇక్కడ నందిఘోష్ కదులుతుంది అనమాట. సో ఈ విధంగా ఎన్నో అద్భుతమైన లీలలు సాలాబేగతో స్వామి చేయటం జరిగింది. భక్త సాలాబేగాకి జై. ఓకే.